బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లోయల్ మానేరు డ్యామ్ గేట్లను ఎత్తారు అధికారులు. ఆరు గేట్లను ఎత్తారు ఇరిగేషన్ శాఖ అధికారులు. నీటి ప్రవాహం ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఆరు గేట్లను ఎత్తారు ఇరిగేషన్ శాఖ అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్. ఎస్, కరీంనగర్ లోయర్ మానేరుకు పెద్ద ఎత్తున భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వచ్చినటువంటి వరద నీరును దిగువకు విడుదల చేసేందుకు గాను ప్రస్తుతం అయితే లోయర్ మానేరు సంబంధించినటువంటి గేట్లను ఓపెన్ చేయడం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్తో పాటు కలెక్టర్ గోపి గేట్లను ఓపెన్ చేసి ఆ నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే లోయర్ మానేరుకు 16.958 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 24 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ఈ లోయర్ మానేరుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ఏదైతే మిడ్ మానేరు ఉందో మిడ్ మానేరుతో పాటు ఇటు మోయతుమ్మిద వాగు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో దాదాపు 12,000 క్యూసెక్ల నీటిని ఆరు గేట్ల ద్వారా కింద దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఇటు మానేరు పరివాహ ప్రాంతాలకు హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు గంట పాటు సైరన్ వేశారు. నీటి విడుదల చేస్తున్నామని చెప్పి సైరన్ వేయడం జరిగింది. ఇందులో నుంచి పెద్ద ఎత్తున దాదాపు 100,000 క్యూసెక్ల నీరు లోయర్ మానేరులోకి చేరుతుంది. ఇటు మిడ్ మానేరు ద్వారా అటు మోయతుమ్మిద వాగు ఈ రెండు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుంది. అటు అప్పర్ మానేరు ద్వారా కూడా మిడ్ మానేరుకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో మిడ్ మానేరు సంబంధించినటువంటి 16 గేట్లను ఓపెన్ చేశారు. 16 గేట్ల ద్వారా నీరంతా కూడా ఇటు లోయర్ మానేరుకు వచ్చి చేరుతుంది. లోయర్ మానేరు గంట గంటకు నీటి నిల్వ పెరుగుతుండటంతో క్రమేపీ వచ్చిన నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేయడానికి అధికారులంతా కూడా ఏర్పాటు చేసి ఆ నీటిని అంతా కూడా ప్రస్తుతం అయితే గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. ఆ నీటిని అంతా కూడా మనం చూడవచ్చు విజువల్స్ ద్వారా గేట్లు ఓపెన్ చేశారు. ఆ గేట్ల ద్వారా నీరంతా కూడా దిగువకు విడుదలవుతుంది. ఇటు మానేరు పరివాహ ప్రాంత ప్రజలు ఎవరు కూడా మానేరు తీర ప్రాంతానికి రావద్దని చెప్పి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు మిడ్ మానేరు లోయర్ మిడ్ మానేరు ద్వారా 16 గేట్లు ఓపెన్ చేసినటువంటి అధికారులు దాదాపు 56,032 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ఇటు మిడ్ మానేరు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుండటంతో ఇటు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు గోదావరి మానేరు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో వచ్చిన నీటిని అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు ప్రాణహిత నది కూడా ఎక్కువగా ప్రవహిస్తుండటంతో ఇటు కాళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. దీంతోపాటు లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి దాదాపు 85 గేట్లకు గాను 81 గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఈ బ్యారేజీ ఇన్ఫ్లోగా 600,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో అవుట్ఫ్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇటు సరస్వతి బ్యారేజ్ సంబంధించినటువంటి బ్యారేజ్కి 66 గేట్లకు గాను దాదాపు 62 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం అయితే బ్యారేజీ ఇన్ఫ్లో 10,00,000 క్యూసెక్లు కొనసాగుతుంది. అవుట్ఫ్లోగా అదే క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి దాదాపు 30 గేట్లను ఓపెన్ చేస్తారు. 30 గేట్ల ద్వారా నీటిని దాదాపు 500,000 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇటు గోదావరి పరివాహ ప్రాంతంతో పాటు మానవరు పరివాహ ప్రాంతంలో పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. వస్తున్న నీటిని దాదాపు దిగువకు విడుదల చేస్తున్నారు. లక్షల క్యూసెక్ల నీరంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి అధికారులు భారీ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్.